అందరికీ నమస్కారం. ఎటువంటి రాత పరీక్షలు ఇంటర్వ్యూలు ఏమీ లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనుకునే వాళ్ళకి చాలా మంచి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 3446 పోస్టులు అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2296 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే 1150 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎలాంటి రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమీ ఉండదు. కేవలం ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే చాలు. 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక అయితే ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్స్ లేకుండా ఇంటర్వ్యూ లేకుండా మంచి జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. కేవలం ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం అనేది వస్తూ ఉంటుంది. సో తెలుగు రాష్ట్రాల వాళ్ళు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. ఇటువంటి ఉద్యోగాలు సాధించడం మీ లక్ష్యమైతే తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. ఈ ఉద్యోగాలకి ఎందుకు అప్లై చేయాలి, ఈ జాబ్స్ ఎవరికి సూటబుల్గా ఉంటాయి, ఈ జాబ్స్ ఏంటి, వీటిలో ఉండేటువంటి శాలరీస్ ఎలా వస్తాయి, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అన్ని రకాల అంశాలు కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది, అలాగే తెలంగాణ పోస్టల్ సర్కిల్ నుంచి కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్కి మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మనకి పోస్టల్ డిపార్ట్మెంట్లో రెండు రకాల ఉద్యోగులు ఉంటారు, పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్, అలాగే గ్రామీణ డాక్ సేవక్ ఎంప్లాయీస్. ఈ గ్రామీణ డాక్ సేవక్ ఎంప్లాయీస్ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసుల్లో విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. వీరికి హవర్లీ బేసిస్ డ్యూటీ అనేది ఉంటుంది, 4 hours డ్యూటీ ఉంటుంది, అలాగే 5 hours డ్యూటీ అనేది ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో రెండు రకాల వేకెన్సీస్ ఉన్నాయి, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వేకెన్సీస్, అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వేకెన్సీస్. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వేకెన్సీస్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో 4 hours డ్యూటీ చేసే వాళ్ళకి 12,000 రూపాయల శాలరీ అనేది వస్తుంది. 5 hours డ్యూటీ చేసే వాళ్ళకి 14,500 రూపాయల శాలరీ అనేది ఇస్తారు. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ABPM వేకెన్సీస్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో 4 hours డ్యూటీ చేసే వాళ్ళకి 10,000 రూపాయల శాలరీ అనేది వస్తుంది. 5 hours డ్యూటీ చేసే వాళ్ళకి 12,000 రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా టైం బేసిస్ మీద మనకి ఈ జాబ్ అనేది ఉంటుంది. 4 hours 5 hours ఈ డ్యూటీ అనేది ఉండడం జరుగుతుంది. సో రిమైనింగ్ టైం అంతా కూడా మీరు ఖాళీగానే ఉంటారు. ఏదైనా పని మీరు చేసుకోవాలన్నా కూడా బయట చేసుకోవచ్చు. 4 hours 5 hours డ్యూటీ మాత్రమే మీకు ఉంటుంది. ఆర్థిక కారణాల వల్ల, ఇతర కారణాల వల్ల ఏదో ఒక జాబ్లో వెంటనే చేరాలని చూస్తున్న వాళ్ళకి ఈ నోటిఫికేషన్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మంచి స్కోప్ అయితే ఉంటుంది. మీ చేతిలో ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటుంది, ప్రతి నెల శాలరీ అనేది వస్తూ ఉంటుంది. జాబ్ చేసుకుంటే హ్యాపీగా మీరు రిమైనింగ్ టైం ఏదైతే 4 hours 5 hours మీరు జాబ్ చేస్తే చాలు, మిగిలిన టైం అంతా కూడా మీరు ఇంకేదైనా జాబ్కి ప్రిపేర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో అవకాశం ఉన్నవాళ్ళు, మంచి పర్సంటేజ్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 27/1/2021 నాటికి మినిమం 18 సంవత్సరాల వయసు అనేది ఉండాలి, అలాగే మ్యాక్సిమం 42 సంవత్సరాల వయసుని మించి ఉండకూడదు. ఎస్సీ ఏస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల వరకు అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అన్రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్ వరకు కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే లోకల్ లాంగ్వేజ్, తెలుగు అనేది లోకల్ లాంగ్వేజ్, తెలుగు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ వచ్చు కాబట్టి దాని గురించి నేను మాట్లాడట్లేదు. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అప్లై చేసేటప్పుడు మీ దగ్గర కంప్యూటర్ సర్టిఫికేట్ లేకపోయినా పర్వాలేదు, అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ జాబ్కి మీరు సెలెక్ట్ అయినట్టయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏదైనా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో 60 రోజుల పాటు ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ ఇటువంటి బేసిక్ కంప్యూటర్ కోర్సు నేర్చుకున్నటువంటి సర్టిఫికేట్ని అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు మీ దగ్గర కంప్యూటర్ సర్టిఫికేట్ లేకపోయినా సరే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అది ఆన్లైన్లో మ్యాండేటరీగా అప్లై చేయాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. అలాగే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మనకి సపరేట్గా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ అయితే ఎటువంటి ఇంటర్వ్యూలు ఏమీ ఉండవు, అలాగే రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా ఏమీ ఉండదు. ఆన్లైన్లో వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నింటిలో కూడా హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళని డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి డైరెక్ట్గా మెసేజెస్ అనేవి రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎవరికైతే పక్కాగా ఉంటాయో వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, ఫిమేల్ క్యాండిడేట్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మిగిలినటువంటి అభ్యర్థులు మాత్రం 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. 5 ఆప్షన్స్కి 100 రూపీస్ పే చేయాలి. మ్యాక్సిమం 20 ఆప్షన్స్ వరకు కూడా మీరు ఫీ పేమెంట్ చేసి సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 5 ఆప్షన్స్కి 100 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి తప్పకుండా అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్కి సపరేట్గా, తెలంగాణకి సపరేట్గా మనకి నోటిఫికేషన్స్ని రిలీజ్ చేశారు. రెండు నోటిఫికేషన్స్ లింకు అలాగే ఆన్లైన్ అప్లికేషన్స్ లింకు కింద నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది జనవరి 27 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఫిబ్రవరి 26 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు ఫిబ్రవరి 26. మీ సొంత జిల్లాలో, మీ ఊర్లో లేదా మీ ఊరికి దగ్గరలో ఎక్కడెక్కడ మీ క్యాస్ట్కి వేకెన్సీస్ ఉన్నాయో చూసుకొని అక్కడ మీరైతే అప్లై చేసుకోండి. రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ లింకు కింద వీడియో డిస్క్రిప్షన్స్లో ఉంటాయి. ఈ గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలు అయితే 1 బై 1 మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.